ధ్యానం దేన్ని చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా మనకు చక్కని అవగాహన చక్కనిగా తెలుసుకుని ఉన్నట్లయితే అప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానము అలవోకగా చాలా బాగా సాగి అంతఃకరణంలో ఉండే వాసనలన్నీ క్షయమైపోయి మీకు ఆత్మజ్ఞానము కలుగుతుంది. ఇది వ్యవస్థ. కాబట్టి ధ్యానము చాలా ముఖ్యము. తర్వాత ఇంకో ప్రశ్న, ఆత్మజ్ఞానానికి మాకు కంగారు లేదు, ఇప్పుడు ఈ జీవితంలో సుఖశాంతులతో మనం జీవించాలి అని మేము కోరుకుంటున్నాము అని కొంతమంది అనొచ్చు. ఎందుకంటే మనిషి కోరిది ఏమి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా వేదాంత విద్యార్థులు, మేము వేదాంతం చదువుకునే విద్యార్థులము అని అనుకున్నట్లయితే వాళ్ళు కోరవలసింది ఏమిటి? సుఖము శాంతి, ఈ రెండింటినీ కోరాలి. సుఖశాంతులను కోరాలి. సుఖశాంతులను కోరేవాడు మాత్రమే వేదాంతాన్ని చదువుకునే విద్యార్థి. అంచేతనే మీరు వేదాంతం చదివేప్పుడు శాంతి పాఠం చెప్తారు. శాంతి పాఠం ఎందుకు చెప్తారు? ఓం శాంతి 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 ఏం చెప్తారు, ఎందుకు చెప్తారు? ఎందుకంటే వీడు అపేక్షించేది శాంతి మాత్రమే, శాంతి కావాలి. కానీ లోకంలో అందరూ శాంతిని కోరుకోరు. శాంతిని కోరుకున్న వాళ్ళ గురించే ఈ అధ్యాయం ఆరో అధ్యాయం ఉంది. లోకంలో ఏమిటి కోరుకుంటారు? శాంతిని కోరుకుంటారా అశాంతిని కోరుకుంటారా మీరు ఆలోచించి అసలు మీరు పరిశీలించి చెప్పండి. శాంతిని కోరుకుంటారా అశాంతిని కోరుకుంటారా? లోకంలో అశాంతిని కోరుకుంటారు, అశాంతిని కోరుకుంటారు. సో దృష్టాంతాలు ఎన్నైనా చెప్పచ్చు. ఒకడు వెళ్ళి తను కష్టపడి సంపాదించి బిజినెస్ ఏదో చేసి కష్టపడి సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టి ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడు. వీడు ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, వీడికి శాంతి దొరుకుతుందా అశాంతి దొరుకుతుందా? అశాంతి దొరుకుతుంది. ఎప్పుడైనా మీరు వార్తల్లో చూసుకుంటారు అక్కడ అసెంబ్లీలో శాంతంగా ఉంటుందా అశాంతిగా ఉంటుందా? అశాంతి. కాబట్టి ఎమ్మెల్యే అయ్యాడంటే అశాంతిని కోరుకుంటాడు. సరే ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఏదో కొంత అశాంతి అయ్యింది, మళ్ళీ మామూలుగా ఏదో కొత్త గొప్ప శాంతంగా జీవిస్తున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నాడు వస్తున్నాడు బాగానే ఉంది అనుకుంటే వాడు మినిస్టర్ అవ్వాలని ఉరకలు వేస్తూ ఉంటాడు, తహతహలాడిపోతాడు. సపోజ్ మినిస్టర్ అయ్యాడు అనుకోండి, వీడికి ఉన్న ఓ పిసరంత శాంతి కరువు అయిపోతుందా లేకపోతే శాంతి వస్తుందా? అది కూడా కరువు అయిపోతుంది. కాబట్టి మనిషి శాంతిని కోరుకోడు. అధికారాన్ని, ధనాన్ని, వస్తువులను, సామగ్రులను ఇవన్నీ కోరుకుంటాడు. ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, బ్రహ్మచారి మహకంగారు పడిపోతాడు పెళ్ళి చేసేసుకోవాలి. వీడు పెళ్లి చేసుకుంటే వీడికి దక్కిది ఏమిటి? శాంతే అశాంతే? క్యా బాత్. సో కాబట్టి సరే పోనీ పెళ్లి చేసుకున్నాడు బాగానే ఉంది, ఏదో మనం తను భార్య చిలక గోరింకలాగా హ్యాపీగా ఉండొచ్చు కదా. సంతానం కావాలని తహతహతహలాడిపోతాం. ఓకే, సంతానం కలిగింది. సంతానం కలిగిన వాళ్ళని ఎవరినైనా కన్సల్ట్ చేసి అయ్యా మీరు శాంతితోటి హ్యాపీగా ఉన్నారా లేదా వాళ్ళని కన్సల్ట్ చేస్తే తెలుస్తుంది. సంతానం వల్ల లభించేది శాంతియా అశాంతియా అంటే అంతా అశాంతే, దాంట్లో శాంతే ఉంది. అంటే ఇప్పుడు ఎవరు సంతానం కలగకూడదని నా అభిప్రాయం అది కాదు. శాంతి అనేది ఇటువంటి వాటి వల్ల దొరకదు అని నేను చెప్తున్నా. బాహ్య విషయాల వల్ల శాంతి లభించదు. కాబట్టి జనులు శాంతిని కోరుకోరు, వాళ్ళకి శాంతి అక్కర్లేదు, సుఖశాంతులు అక్కర్లేదు. శాంతి, శాంతి వల్ల వచ్చే సుఖము, దాన్ని ఆత్మానందము అంటారు. శాంతి వల్ల వస్తుంది ఆత్మానందం, దాన్ని జనులు కోరుకోరు. జనులకు కావాల్సింది ఏమిటంటే భోగాలు, ఆ భోగాల్లో లభించేటువంటి విషయానందము అంట. ఇంద్రియాలకి భోగ్య వస్తువులతోటి సంబంధం కలిగినప్పుడు కలిగే ఆనందం ఏదైతే కలదో దానికి విషయానందము అని పేరు. ఆ విషయానందాన్ని కోరుకుంటారు. ధనాన్ని, అధికారాన్ని, నామా పేరు ప్రఖ్యాతులను వీటిని కోరుకుంటారు. తప్పిస్తే మాకు సుఖశాంతులు కావాలి అని వాళ్ళు కోరుకుంటారు. కానీ మరి వేదాంతం చదువుకునే విద్యార్థి కోరేదేమిటి? ధనాన్ని కోరేవాడు వేదాంతే అవుతాడా? తర్వాత భోగాలను కోరేవాడు వేదాంతం అవుతాడా? పేరు ప్రఖ్యాతులను కోరేవాడు వేదాంతం అవుతాడా? అవడు. వేదాంతి, నేను వేదాంతం చదువుకునేవాడను అని కనుక అనుకుంటే ముందు అసలు వ్యక్తికి తన గురించి తనకు ఒక నిశ్చయం ఉండాలన్నారు. శ్రీరామకృష్ణ వారు అంటూ ఉండేవారు ఏమనంటే, నువ్వు దేవుడు సరేనాయా, ఈ దేవుణ్ణి పూజ చేయాలా ఆ దేవుణ్ణి పూజ చేయాలా అని జనాలు కావాల్సినంత హడావిడి చేస్తారు. నువ్వు ఈ అది ముఖ్యం కాదు. రాముణ్ణి పూజించాలా, కృష్ణుని పూజించాలా, శివుణ్ణి పూజించాలా అది ముఖ్యం కాదు. మరి ఏమిటి ముఖ్యము? దేవుని ఎడల నీ యాటిట్యూడ్ని నువ్వు ముందు ఫిక్స్ చేసుకోవాలి, అది ముఖ్యం.
దేవుడు ఉన్నాడు, నేనున్నాను, ఇప్పుడు నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, ఏ ధోరణితో నేను ఆరాధించాలి అది ముందు డిసైడ్ చేసుకోవాలి. సాధారణంగా ఒకటి ఎలాగంటే, నాకేమో కొన్ని కోరికలు ఉన్నాయి, నేను దేవుణ్ణి ఆరాధిస్తే నాకు ఆ కోరికలు తీరుతాయి, అదొక ధోరణి, తప్పేం లేదు, అలా కూడా చేయొచ్చు. సో మీకు ఈ టీవీలోనూ అక్కడ చూపిస్తూ ఉంటారు, దేవుడు ఉన్నాడు, బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఈ దేవుణ్ణి కనుక మనం పూజించినట్లయితే భక్తుల కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ అలా చెప్తూ ఉంటారు. కాబట్టి అది ఒక ధోరణి, నేను దేవుణ్ణి నా కోరికలు తీర్చుకోవడం కోసం ఆరాధిస్తున్నాను, అది ఒక ధోరణి, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను దేవుణ్ణి దేవుని ఎడల ఒక నిష్కామ భక్తుడిగా నేను ఆరాధిస్తాను. ఇవి ఇది సెటిల్ చేసుకోవాలి మనం. దేవుడు రాముడా కృష్ణుడా బాబానా మరొకటా మరొకటా దాంట్లో సెటిల్ చేయాల్సిందేం లేదు, ఎందుకంటే అన్నీ వివిధ రూపాలు, దేవుడు ఒక్కడే, రూపాలు ఏదైనా ఒకటే, దాంట్లో ఏ రూపమైనా ఒక్కటే. అల్టిమేట్గా రూపాన్ని వదిలిపెట్టి మీ రూపమైన స్థితికి వెళ్లాల్సిందే, ఏ రూపమైనా ఒకటే. బంగారం పెట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ బంగారం ఏ రూపంగా పెట్టుకుంటే ఏమైందండి, బంగారం ధర 13,000 ఎంతో అయిపోయింది. ఇప్పుడు 4 తులాలు బంగారం నాకు కొనిపెట్టు అంటే వీడు 50,000 ఖర్చు పెడితే కానీ రాదు, కొన్నాడు అనుకోండి 50,000 వెళ్ళిపోయింది. అది చేతులకు గాజులు పెట్టుకుంటేనే ఏమైంది, మెడలో నెక్లెస్ పెట్టుకుంటే ఏదైతే ఏమిటండి, ఏ రాయి అయితేనేమిటి, ముఖం పగలు కొట్టుకోవడానికి ఒక సామెత ఒకటి. ఆ రకంగా పెట్టుకునేది బంగారం, బంగారం ధర దానికి ఉండే ఇబ్బంది ఏదో, ఆ ఇబ్బందో లేకపోతే సౌఖ్యమో ఆనందమో వాటెవర్, అది ప్రధానం కానీ దాని రూపం ఏదైతేనేమిటి. అలాగే మీరు రాముడిని పూజించారా కృష్ణుడిని పూజించారా శివుడిని పూజించారా క్యా ఫరక్ పడతా హే, ఏదైనా ఒకటే, ఏ రూపమైనా ఒకటే, దేవుడు ఒక్కటే, అది కాదు ముఖ్యం. ముఖ్యం ఏమిటంటే నేను దేవుని ఎడల నాకు దేవుడికి ఉండే ఈ రిలేషన్షిప్, ఈ బాంధవ్యము ఎట్టిది, అది డిసైడ్ చేసుకోవాలి. ఒకడంటాడు నాకు కోరికలు ఉన్నాయి నాకు కోరికలు తీరాలి, మంచిది అదొకటి, వాడు వేదాంతానికి పనికిరాడు. మామూలుగా పూజలకి వాటిని చేసుకుని భోగాలు అనుభవించడానికి మనకు వస్తాడు, తప్పిస్తే వాడు వేదాంతానికి పనికిరాడు. వేదాంతానికి పనికిరావాలి అంటే ప్రజహాతే యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగత అన్న మీరు చదివే 2వ అధ్యాయంలో మనస్సులో ఉండే కామవాసనలన్నింటినీ త్రోసిపుచ్చినప్పుడే వేదాంతానికి మనకు వస్తుంది. కాబట్టి మనకి ఈశ్వరుని ఎడల ఉండాల్సిన యాటిట్యూడ్ అంటే ఆ మన ప్రవృత్తి, ఏ అభిప్రాయంతో మనం ఈశ్వరుని ఆరాధిస్తున్నామో అది మనం నిశ్చయించుకోవాలి. సో నేను ఈశ్వరుణ్ణి ఆత్మజ్ఞానము కొరకై ఆరాధిస్తున్నాను, అటువంటి భక్తుణ్ణి జిజ్ఞాసు భక్తుడు అంటారు. నేను ఈశ్వరుణ్ణి నిష్కామంగా నేను ఆరాధిస్తున్నాను, నిష్కామ భక్తి. లేకపోతే నేను నా యందు ఈ పరిచ్ఛిన్న దేహభావం ఉన్నంత వరకు, అంటే నేను ఒక వ్యక్తిని, నేను అనే భావన ఉన్నంత వరకు, నేను అంటేనే పరిచ్ఛిన్నం అల్పం అయిపోతుంది, తేడా అయిపోతుంది, సర్వము నుంచి విడిపోయిన దానికే నేను అని పేరు. సో నేను అనే భావన ఉన్నంత వరకు నేను ఈశ్వరుణ్ణి ఒక ప్రభువుగాను, ఆ ప్రభువు యొక్క సేవకుణ్ణి నేను అని నేను ఆరాధిస్తాను. లేకపోతే ఈశ్వరుడు రక్షకుడు, నేను ఈశ్వరుణ్ణి శరణాగతి చేసే భక్తుణ్ణి, ఆ విధంగా ఆరాధిస్తాను అని మనం మనకి ఈశ్వరుడికి ఉండేటువంటి బాంధవ్యాన్ని నిశ్చయించుకోవాలి. కానీ ఆ ఈశ్వరుడు ఇలా ఉండాలా అలా ఉండాలా ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా అవి ప్రధానం కాదు, అవి ఏమీ ప్రధానం కాదు. కాబట్టి కనుక మనము వేదాంత విద్యార్థి అని అనుకున్నట్లయితే మనకి ఈశ్వరునికి ఉండే రిలేషన్షిప్ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నేను ఆత్మజ్ఞానమును ఈశ్వరుని నుంచి నేను అపేక్షిస్తున్నాను, ఈశ్వరుడు అనుగ్రహం వల్ల నాకు జ్ఞానోదయము కావాలి, అది నిశ్చయం అయిపోతుంది. ఒకసారి ఆ విషయం నిశ్చయమైన తరువాత వాడు కోరేది శాంతి, శాంతిని కోరాలి. శాంతి తప్ప మరి ఏది కోరరాదు. శాంతి ఎలా లభిస్తుంది? శాంతి లభించాలంటే ఇప్పుడు చూడండి, మామూలు మన లోకల్లో కూడా నిశ్శబ్దముగా ఉండాలి, నిశ్శబ్దం కావాలి. నిశ్శబ్దం కావాలంటే ఏం చేయాలి? డబ్బు ఖర్చు పెట్టాలా, లేకపోతే మనం లేచి వెళ్ళి ఏదైనా ఏదైనా చెయ్యాలా, కర్రో మరొకటో పట్టుకుని ఏదైనా చెయ్యాలా, ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. నిశ్శబ్దం కావాలంటే ఏమీ చేయక్కర్లేదు. శబ్దం చేయకుండా ఉంటే చాలు, చేయాల్సింది ఏమి ఉండదు, శబ్దం మానేయాల్సింది ఉంటుంది. కాబట్టి మీరు
శబ్దం చేయడం మానేసేస్తే నిశ్శబ్దం తనంత తానుగా ఉండనే ఉంటుంది. నిశ్శబ్దాన్ని సృష్టించడం కోసం మీరేమీ కష్టపడక్కర్లా, శబ్దం చేయడం మాత్రం మానేసేయాలి. అదేవిధంగా హృదయంలో శాంతి కావాలి అనుకుంటే మీరు ఎలాగొస్తుందా శాంతి? శాంతి ఎప్పుడూ ఉంటుంది హృదయంలో, శాంతిని మీరు కొత్తగా సృష్టించనక్కర్లేదు. మరి ఏం చేయాలి? అశాంతిని కలిగించే పరిస్థితిని మనం తప్పించుకుంటే సరే. అశాంతి ఎలా కలుగుతుంది? ఒక్కటే ఉపాయం, ఒక్కటే పద్ధతి. అదేమంటే మనస్సు సంసార విషయముల వైపు ప్రసరిస్తూ ఉన్నంతకాలము మనకి మిగిలేది అశాంతి తప్ప మరేమీ కాదు. కాబట్టి సంసార విషయముల వైపు మనస్సు ప్రసరించకుండా మీరు ఒక నిమిషం చేశారనుకోండి, మీకు నిమిషము శాంతి. 10 నిమిషాలు చేస్తే 10 నిమిషాలు శాంతి. ఆ శాంతి మనం సంపాదించాలి. కాబట్టి సంసార విషయముల వైపు ప్రసరించే మనస్సును వెనుకకు లాగి దానిని తన స్వరూపమునందు నిలిపి ఉంచుట, దీనికి ధ్యానము అని పేరు. ఈ ధ్యానం చాలా అవసరం. తర్వాత మీరు ఓ ప్రశ్న అడగచ్చు, ఎంతకాలం ధ్యానం చేయాలి? చూడండి, యోగ సాధన, యోగము అంటే ఈశ్వరుణ్ణి చేరుకునే ఉపాయాన్ని అనుష్ఠించుట, అది యోగము అంటే. యోగ సాధనలో కొన్ని కిటుకులు ఉంటాయి. యోగ సాధన ఆరంభ దశలో దాని ప్రోగ్రెస్ స్లోగా ఉంటుంది, కానీ కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత దాని ప్రోగ్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా క్విక్గా ఉంటుంది. ఆరంభ దశలో స్లోగా ఉంటుంది. ఇప్పుడు రైలు ఉందనుకోండి, ఆ రైలు బయలుదేరినప్పుడు వేగం పుంజుకోవడానికి టైం పడుతుంది, వేగం పుంజుకోవడానికి టైం పడుతుంది. అలా ఒక్కసారిగా ఏపీ ఎక్స్ప్రెస్ ఉందనుకోండి, ఒక్కసారిగా 120 కిలోమీటర్స్ స్పీడ్ వచ్చేది. ఆరంభించినప్పుడు అలాగ చీమలు పాకుతున్నట్టుగా స్లోగా ఆరంభం అవుతుంది, స్లోగా పెరుగుతుంది, పెరిగి పెరిగి పెరిగి. ఇంకా ఆ తర్వాత 100 కిలోమీటర్స్ స్పీడ్ దాటిన తర్వాత దాన్ని అసలు ఈ కార్లు బస్సులు ఏవి కూడా దానికి సాటి రావు, మహావేగంగా పోతుంది. ఆ రకంగా వేరేజ్ ఈ హోండా, హీరో హోండా మోటార్ వెహికల్ ఉందనుకోండి, అది వేగం పుంజుకోవడం చాలా క్విక్గా వేగాన్ని పుంజుకుంటుంది. అదేవిధంగా యోగ సాధనలో ఆరంభ దశలో వేగము స్లోగా ఉంటుంది, ప్రోగ్రెస్ స్లోగా ఉంటుంది. కాబట్టి ఆరంభ దశలో కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది, ఆ సహనం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనకి ప్రోగ్రెస్ క్విక్గా కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకం నుంచి చెప్పేటువంటి ధ్యాన పద్ధతి అంతా కూడా ఆరంభ దశని మనసులో పెట్టుకుని చెప్తున్నారు. కాబట్టి ఆరంభ దశలో మనం ఎంతసేపు ధ్యానం చేయాలి అంటే వీలైనంత ఎక్కువసేపు మనకు ఉండేటువంటి ఇతర పరిస్థితులను మనసులో పెట్టుకుని వీలైనంత ఎక్కువసేపు ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది. దాంతో క్రమంగా మీరు కొంతకాలం ధ్యానం చేసేప్పటికీ, కొంతకాలం అంటే నేనే ఏళ్ళు పూళ్ళు అక్కర్లా, మీరు వారాలు నెలలు చేసే కూడా సరిపడుతుంది. ఒక 21 రోజులు కనుక ఒక పద్ధతిలో మీరు కరెక్ట్గా ధ్యానం చేస్తే, లేకపోతే ఒక మండలం అంటే 41 డేస్ మీరు ఒక పద్ధతిలో కనుక ధ్యానం చేస్తే ఆల్రెడీ మీకు దాని ప్రభావం మీకు అనుభవానికి వచ్చేస్తుంది. మీకు ఏమవుతుందంటే ధ్యానం చేయటంలో మనస్సుకి ఒక రకమైన రుచి అనుభవానికి వస్తుంది, ఒక ప్రీతి అనుభవానికి వస్తుంది, బలాత్కారంగా కూర్చుని ధ్యానం చేయాల్సిన అవసరం తప్పిపోతుంది. తర్వాత ధ్యానంలో మనస్సు యొక్క ఏకాగ్రత మనకి బాగా కుదురుతోంది. ఆరంభంలో అలా అనిపించదు, కానీ క్రమంగా కొద్ది రోజులయ్యేప్పటికీ ఎస్ మనకి మంచి ఏకాగ్రత కుదురుతోంది అని మీకు తెలుస్తుంది, మీకు అనుభవానికి వస్తుంది. తర్వాత క్రమంగా మీ మనస్సులో మీకే మార్పు బాగా స్పష్టంగా అనుభవానికి వస్తుంది. ఒకప్పుడు చాలా అలజడి ఆందోళన చెందుతూ ఉండే మనస్సు క్రమంగా ధ్యానం చేస్తుంటే, ఒక 20 రోజులు ధ్యానం చేసేప్పటికే ఈ మనస్సులో అలజడి ఆందోళన బాగా తగ్గింది, ఇది కొంత ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండడానికి అలవాటు పడుతోంది అనే విషయం మనకే తెలుస్తుంది. ఇంట్లో ముఖ్యంగా మనకి తెలిసిన దానికంటే చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది, వాళ్ళు ఏమైందప్ప ఇంటికి ఇంత ఇదివరకు ధూమ్ధాములు ఆడుతూ ఉండేవాడే, ఇప్పుడు ఇంత ప్రసన్నంగా అయిపోయాడు, ఎంతో ప్రేమ, ఎప్పుడూ ప్రేమగానే మాట్లాడుతున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, చోగా వేసుకో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి చాలా అద్భుతములైన మార్పులు మీకు ధ్యానం వల్ల వస్తాయి, కానీ సహనం అవసరం. ధ్యానానికి ఓపిక పట్టాలి,
పండు ముగ్గడం లాంటిది. ధ్యానము అంటే పండు ముగ్గడం లాంటిది. పరిపక్వత అంట, మనస్సు పరిపక్వత, మనస్సు పక్వం కావాలి, పండు కూడా పక్వం కావాలి. ఇప్పుడు మీరు మామిడికాయలు కోసారనుకోండి, మేము ఏం చేసేవాళ్ళం అంటే మామిడికాయలు కోసేవారు. కోస్తే మా నాయనగారు అమ్మగారును అక్కడ గడ్డి ఉంటుంది, వరిగడ్డి, ఈ కాయలన్నీ ఓ మూలేసి ఆ వరిగడ్డిలో కూర్చోబెట్టి వాటిని మళ్ళీ వాటి మీద వరిగడ్డి కప్పేసి అలాగా తలుపు వేసేసేవారు. వేసేస్తే మేమేం చేసేవాళ్ళం, పొద్దున్న చేసేవాళ్ళు ఈ పని. ఇంట్లో ఏదో వంట అది వండుకుంటుంటే జాగ్రత్తగా పిల్లిలాగా చప్పుడు వేయకుండా వెళ్ళి ఆ తలుపు తీసి లోపలికి వెళ్ళి ఆ దీపం వేసి ఆ దీపం చూసుకుని ఆ వరిగడ్డి తొలగించి చేయి లోపల పెట్టి లైన్లో నొక్కి అది ఏమైనా ముగ్గిందో చూసి. ఒకసారి మా అమ్మగారు, అరే వాటిని ముగ్గింది మీకోసమేరా, మీరు తింటారనే ముగ్గరేస్తున్నాం, మేము మీ నాయన కూర్చుని తినము, మీరే తిందురు కానీ. కానీ అలా అస్తమానం చూస్తుంటే ముగ్గవి అలా పడైపోతాయి. వాటికేసి అస్తమానం చూడకూడదు, వాటిని ముగ్గడానికి టైం పడుతుంది. అలాగ పండు ఎదురకుండా పెట్టుకుని అలా చూస్తూ ఉంటే ముగ్గుతుందండి అది, అలా అలా ఉగ్గదు. మరి ఎప్పుడు ముగ్గుతుంది? దాన్ని ఒక పద్ధతిలో పెట్టాల్సిన పద్ధతిలో పెట్టేసి మనం దూరంగా వెళ్ళిపోయి దాని గురించి మర్చిపోతే 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత చూస్తే ముగ్గుతుంది. కాబట్టి పండు ముగ్గడానికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, అంతేగాని కంగారు పడిపోకూడదు. నాకు స్వామి దయానంద సరస్వతి గారు ఒక కథ చెప్పారు, అది గుర్తుకొస్తుంది. పూర్వం ఒక ఆయన కోతిని ఒకదాన్ని పెంచారు. మామూలుగా జనాలు కుక్కల్ని పిల్లుని అనేక రకాలను పెంచుతారు, పెంపుడు జంతువు. కోతిని ఒకదాన్ని పెంచారు. ఆయనకి ఒక గార్డెన్ ఉండేది, ఆ గార్డెన్ నిండా పూల మొక్కలు, పళ్ళ మొక్కలు ఇవన్నీ పెంచుకునేవాడు. ఆయనకి అది ఒక హాబీ. ఆయన ఒకసారి ఈ రోజు మొక్కలకు నీళ్లు పోసుకుంటూ ఉండేవాడు. ఈ కోతి ఆయనతో పాటుగా ఉండేది, కోతికి ఇటువంటి తిరుగుతూ ఉండేది, ఆయన ఆహారం ఇచ్చేవాడు, గార్డెన్లో తిరుగుతూ ఉండేది, ఈయన పనులు చేసుకుంటుంటే వెనకాలే ఉండేది. ఆయన ఒకసారి ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఊరు వెళ్లాల్సి వస్తే మొక్కలకి నీళ్లు పోయాలి, ఎవరు పోస్తారు? ఈ కోతికి ఆయన ట్రైనింగ్ ఇచ్చుకున్నాడు. ఆయన చెప్పిన భాష దానికి అర్థమవుతుంది, ఆయన చెప్పిన పని చేస్తుంది. మామూలుగా కుక్కలు పిల్లులు కూడా తెలుసుకుంటాయి, కోతికి ఇంకా తెలివితే అట్లా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనిషికి చాలా దగ్గరగా ఉంటుందని కోతి డార్విన్ మహాశయుడు కూడా చెప్పాడు కదా. కాబట్టి ఈ కోతికి ఏమని చెప్తాడంటే, చూడు ఈ మొక్కలన్నిటికీ రేపు ఈ ట్యూబ్ తోటి నీళ్లు పోయి అని చెప్తాడు. అక్కడ కుళాయి ఉప్పి ట్యూబ్తో నీళ్లు పోయా తెలిసిందా? తెలిసింది. అది మళ్ళీ ఇలా ముఖంలో చూసి ఎన్ని నీళ్లు పోయాలన్నట్టుగా అడుగుతుంది. ఎన్ని నీళ్లు పోయాలని అడుగుతున్నావా? అవును. ఎన్ని నీళ్లు పోయాలంటే వ్రేళ్ళు తడిసిలాగా పోయాలి అని చెప్తాడు. వ్రేళ్ళు ఉంటాయి కదా, అవి తడిసిలా పోయాలి నీళ్లు. సరే ఆయన ఊరు వెళ్తాడు, వస్తాడు. వచ్చేవాడికి ఈ మొక్కలన్నీ ఇలా గోడకి వరసగా పెట్టుంటాయి, అన్నీ ఓడపీకేసి అన్నీ గోడకి వరసగా పెట్టుంటాయి. ఈ చూపు పెట్టి అన్ని వేళ్ళు తడుపుతూ ఉంటుంది. అప్పుడు అంటే ఏమిటా, ఆ నీళ్లు పోసింది ఆ మొక్కకి, దాని డౌట్ వస్తుంది, వేళ్ళు తడిసేయా లేదా ఎలా? అంచేతనం ఆ మొక్కని జాగ్రత్తగా పీకి చూస్తే అబ్బే వేళ్ళు తడవలేదే. అప్పుడు ఏం చేస్తుంది, శుభ్రంగా ఆ చూపు పెట్టి ఆ వేళ్ళు అన్నీ తడిపి, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలి, మొక్క చేతిలో ఉంది కదా, ఊడ పీకింది కదా, మరి ఏం చేయాలి? అక్కడ పెడితే పెట్టింది, పెడితే పడిపోతుంది. దీనికి ఉపాయం ఏమిటంటే గోడకి కనుక ఆంచి పెడితే పడిపోదు. సో ఈ మొక్కని తీసుకెళ్ళి గోడకు ఆంచి పెట్టింది, ఇంకో మొక్కకి నీళ్లు పోసింది. పోసేపటికి మళ్ళీ దీనికి డౌట్ వచ్చింది, వేళ్ళు తెలిసేయలేదని. ఎలా తెలుస్తుంది వేళ్ళు తెలిసేయలేదంటే చూడాలి, చూడకుండా తెలుస్తుంది. కానీ మళ్ళీ పీకి చూసింది, చూస్తే అబ్బే తడవలేదు, కొంత తడిసే కొంత తడవలేదు. మళ్ళీ చక్కగా దీన్ని వేళ్ళ దాన్ని తడిపి అక్కడ పెడితే నిలబడదు, మళ్ళీ గోడకి. వీడు వచ్చేప్పటికి మొత్తం మొక్కలు అన్నీ, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు అన్నీ గోడకు అలా చేర్చబడున్నాయి. హ్యాపీగా ఈ నీటి పోసి తడుపుతాడు. సో ఆ విధంగా మనము ధ్యానం కుదిరేసిందా లేదా అని ఎప్పటికప్పుడు అలా తీసి చూడాలో, అలా ఏముండదు. సో మనఃపరిపక్వత అనేది అలా అప్పటికప్పుడు పోసేసి చూసేసి అలాగుండదు, ఇట్ టేక్స్ టైం. కాబట్టి అటువంటి చంచల చిత్తము ఉండరాదు. మేము ధ్యానం చేస్తున్నాం, ఏమైపోయింది, ఫలితం వచ్చేసిందా లేదా,
ఇంకా మనస్సు పరిపక్వం కాలేదేటి, ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే అది ఆ కోతి లక్షణం అయిపోతుంది. అలా ఉండరాదు, చాలా సహనము ఓర్పు అవసరం, కానీ ఫలితం మాత్రం తప్పనిసరిగా మనకి లభిస్తుంది. ఆ శాంతి ఎప్పుడైతే ఒక్కసారి అనుభవానికి రావడం ప్రారంభించిందో, ఆ పరిపక్వత కొంచెం ఒక్కసారి అనుభవానికి వచ్చిందంటే ఇంకా మీరు విధులు పెట్టరు, మీరు ఏదైనా మానేస్తారు కానీ ధ్యానాన్ని మాత్రం మానరు. కాబట్టి ఆ విధంగా ధ్యానాన్ని జీవితంలో క్రమంగా అనుభవానికి తెచ్చుకోవాలి. సో నేను ధ్యానం గురించి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఆ శ్లోకము, యోగి యుంజీత సతతం ఆత్మానం. యోగి అంటే సాధకుడు, అంటే పరబ్రహ్మయందు లేకపోతే ఆత్మ పరమాత్మ, ఆత్మ తన స్వరూపమే, తన స్వరూపమునందు మనస్సును నిలిపే స్వభావము గలవాడు యోగి. లేదా ఆ దారిలో ఆ ధ్యాన మార్గంలో పయనించే సాధకుడు ఎవడైతే ఉంటాడో వాడు యోగి. ఈ పయనానికి యోగము అని పేరు, ఈ జర్నీకి దీనికి యోగము అని పేరు. అంచేతనే భగవద్గీతలో ప్రతి అధ్యాయానికి యోగం అనే పేరు, ఎందుకంటే ఇది ఒక జర్నీ, ఇది ఒక యాత్ర, ఇది సంసార యాత్ర కాదు, ఇది ఇది మోక్షయాత్ర, మోక్ష మార్గంలో జర్నీ ప్రయాణం. కాబట్టి అటువంటి సాధకుడు ఎవడైతే ఉంటాడో వాడికి యోగి అని పేరు. వీడు యుంజీత అంటే సాధనను అభ్యాసము చేయవలెను, అంటే ధ్యానమును అభ్యాసం చేస్తూ ఉండాలి. సో ధ్యానంలో దేనిని దేనియందు నిలుపవలెను, ఆత్మానం యుంజీత. ఆత్మానం అంటే మనస్సును అని అర్థం, ఆత్మని శబ్దానికి ఆ సందర్భాన్ని బట్టి వివిధ అర్థాలు ఉంటాయి. సో మనస్సును తన స్వరూపమునందు నిలుపవలేను. చాలా సింపుల్, మీరు దాని తత్వాన్ని తెలుసుకుని అభ్యాసం చేస్తే కఠినమేమీ కాదు. మనస్సుని తన స్వరూపమునందు నిలుపవలేను, ఏముంది కష్టం? మనస్సు ఏం చేస్తుంది? ఇటు ఒక పరుగులు తీస్తూ ఉంటుంది, దీన్ని ఆలోచించి దాన్ని ఆలోచించి ఏదో పరుగులు తీస్తూ ఉంటుంది. అలా పరుగులు తీసే మనస్సుని ఒక్కసారి ఆ పరిశీలించి, ఆ మనస్సును పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా మనం మనస్సుతో ఇతరమును పరిశీలిస్తామే కానీ, మనస్సుతో ఇతరాన్ని పరిశీలిస్తామే కానీ మనస్సునే పరిశీలించటం అనే పని మనం చేయం. ఇది ఎలా ధ్యానం ఎలాంటిదంటే చూడండి, కళ్ళజోడు పెట్టేసుకుని కళ్ళజోడుతో మమేకం అయిపోయింది, ఇంకా నాకు కళ్ళజోడికి తేడా ఏం లేదు, కంటికి కళ్ళజోడికి తేడా ఏం లేదు. ఆ కళ్ళజోడుతో అది జనాల్ని ఇతరమును చూస్తున్నా, అది సంసారం. అలా కాకుండా ఆ కళ్ళజోడు తీసి దాన్నే చూశాననుకోండి, అది ధ్యానం. ఇప్పుడు కళ్ళజోడ మురికిగా ఉందనుకోండి, మురికిగా ఉంటే అన్నీ కూడా స్వచ్ఛంగా కనపడవు, తేడాగా కనపడతాయి. అటువంటి స్థితిలో ఏం చేయాలి? ఇది ఇలాగే అట్టి పెట్టేసి శుచి చేస్తానంటే ఎలా చేస్తారు? దాన్ని స్వచ్ఛం చేయడం కుదరదు. కాబట్టి ఏం చేయాలి? ముందు అన్నీ చూడడం మానేయాలి. చూడడం మానేసి అంటే ఏమిటి, మన ధ్యాసని ఇతరము నుంచి మరల్చి దాన్ని పరిశీలించాలి. పరిశీలిస్తే దాని మీద మనకి ఆ మకిలి అంతా కనపడుతూ ఉంటుంది. అప్పుడు ఏదైనా ఒక స్వచ్ఛమైన క్లాత్ తీసుకుని దాన్ని తుడి చేయాలి, తుడి చేసి పెట్టుకోవాలి, అప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛం అయిన తర్వాత బయట చూడవచ్చు, లోపల చూసుకోవచ్చు. అలాగే మనస్సు కళ్ళజోడు వంటిది ఒక ఉపకరణము, ఒక సాధనము. ఈ మనస్సుతోటి సంసార విషయాలను నిరంతరంగా పరిశీలిస్తూ కూర్చుంటే అశాంతి తప్ప ఇంకేం మిగలదు, అశాంతే మిగులుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ మనస్సుతో సంసార విషయాలని పరిశీలించటము కొద్దిసేపు మానేసేయాలి. మానేస్తే ఇప్పుడు మనస్సుని పరిశీలించాలి. మనస్సును మీరు ఎప్పుడైతే పరిశీలిస్తారో ఆ మనస్సు స్వరూపంలో విలీనమైపోతుంది. కాబట్టి మనస్సు ఎడల సాక్షిభావాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే ఆ మనస్సు స్వరూపనిష్టము అవుతుంది. దీన్నే యుంజీత, ఆత్మానం యుంజీత, మనస్సుని స్వరూపమునందు నిలబెట్టుట అనే పనిని చేయాలి. ఎప్పుడు చేయాలండి? సతతం యుంజీత, సతతం ఎల్లప్పుడూ చేయాలి. ఎల్లప్పుడూ చేయాలంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు చేయాలి ఒక అర్థం. సాధారణంగా ఓ రోజు చేసి నాలుగు రోజులు మానేసి అలా ఉండకూడదు. కాఫీ తాగడం కానీ, కాఫీ ఎప్పుడు తాగాలి? ప్రతిరోజు తాగాలి. ఓ రోజు తాగి ఇంకో రోజు మానేస్తామా? అలా మానేయం కదా.
అలాగే ధ్యానం కూడా ఓ రోజు చేసి మరో రోజు మానేయకూడదు. సాధారణంగా మానేయకూడదు. ఏదైనా ఒక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మానేస్తే అది వేరే సంగతి. మామూలుగా ఒక అలవాటుగా చేసుకోవాలి, కానీ ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు, అమావాస్యకోసారి, పూర్ణిమకోసారి అలా ఉండకూడదు సతతం. తర్వాత ప్రతిరోజు కూడా ఎప్పుడో మొక్కుబడి చేసిన, మొక్కుబడి అంటారు, మొక్కుబడి అంటే ఆ పేరే అసలు ఆ పేరులోనే ఉంది. మొక్కుబడి అంటే ఏదో దేవుడికి బెల్ల నైవేద్యం పెట్టమని ఉంటుంది గణపతికి, ఓ చిన్న బెల్ల ముక్క పెట్టేసి ఇలా ఇలా చెప్పేసి అక్కడికి అయిపోయింది, ఇంకా దాంతో ఆఖరు అలాగ ఏదో పూర్తి చేసేయాలి కాబట్టి పూర్తి చేసి అయింది అనిపించటం, అది మొక్కుబడి. అలా చేయకూడదు, ప్రేమతో చేయాలి మెడిటేషన్. మెడిటేషన్ చేయడం అని గుర్తు, ధ్యానం చేయడం అని గుర్తొచ్చిందని, ఓహో ఈ ధ్యానం ఒకటి ఉందే, సరే మానేస్తే మళ్ళీ నిన్న మానేసి ఈవేళ మానేస్తే ఇలాగే సరే కానీ చేసేద్దాం అని వెళ్ళి ఏదో ఒక బలాత్కారంగా ఎవరో తోస్తున్నట్టుగా అలాగే చేయకూడదు. ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. సో ఇప్పుడు చక్కటి కాఫీ ఇచ్చారనుకోండి, ఏ కాఫీ మీద ఇంట్రెస్ట్ లేదు, కాఫీ మీద అక్కర్లేదు, ఇంకా సరే కానీ ఇలా ఇచ్చారు కాబట్టి తాగాలి అని తాగుతారా? లేకపోతే ప్రేమతో తాగుతారా? ప్రేమతో తాగుతారా? అలాగే ధ్యానం కూడా ప్రేమతో చేయాలి. అదేదో మొక్కుబడి కింద, బలాత్కారం కింద ఫోర్స్ చేసినట్టుగా చేయకూడదు. దానికి ఒక కిటుకు ఉంది. ఆ కిటుకు ఏమిటంటే ధ్యానాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. మనం దేన్ని ప్రేమిస్తామో అది మనకి బరువు అవ్వదు. ఇప్పుడు తల్లి పిల్లవాడిని ఎత్తుకునే మోసుకెళ్తూ ఉంటుంది. పిల్లవాడు దిట్టంగా బాగానే ఉన్నాడు, 2-3 కేజీలు బరువు ఉన్నాడు, అయినా ఎత్తుకుంటుంది. ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసేసి ఆ తల్లి చేతికి 3 కేజీల మూట ఇచ్చారనుకోండి, ఆవిడికి ఎలా అనిపిస్తుంది? చాలా బరువు అనిపిస్తుంది. ఆ 3 కేజీల మూట తీసేసి పిల్లవాడికి ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా అసలు బరువు అనిపించదు, తేలికనిపించదు, కానీ బరువు అని అనిపించదు. అంత మనస్సులో ఉంటుంది, పిల్లవాడు బరువు కాదు. సో ఆ పాట కూడా ఉంది, ఏదో ఎక్కడో విన్నాను నేను, తల్లికి పిల్ల భారమా అని ఏదో ఉంది. పొడమికి చెట్టు భారమా? కాదు, తల్లికి పిల్ల భారం కాదు. ఆ రాయి పెట్టారనుకోండి అదేను భారమైపోయింది. ఆ రకంగా ఏమిటి తేడా? ఏమిటి? 2 వెయిట్ ఒక్కటే కదా. సేమ్ వెయిట్ ఉంటే ఆ వెయిట్ని బట్టి భారం, 2 భారం సమానంగా అవ్వాలి. మరి అలా ఎందుకు అవ్వట్లేదు అంటే పిల్లవాడు బరువు అయి ఉన్నా ప్రేమ ఉంది కాబట్టి బరువు కాదు. రాయి తక్కువ బరువు ఉన్నా రాయి మీద ప్రేమ లేదు కాబట్టి బరువు. కాబట్టి దేనిని మనం ప్రేమిస్తామో అది బరువు అనిపించదు. దాని మీద చికాకు కానీ విసుగు కానీ పుట్టదు. దాన్ని బలవంతంగా చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రేమించాలి, అది అవసరం. కాబట్టి మెడిటేషన్ని, ధ్యానాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. కనుక చాలా కిటుకైన పాయింట్. కాబట్టి మీకు ధ్యానం చేసే టైం వచ్చిందంటే ఉరకలు వేసుకుంటూ హ్యాపీగా ధ్యానం చేస్తాం. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు బడికి పంపిస్తాం చూడండి, 1, 2 కేజీ అలా పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. పంపించేవాడు మొట్టమొదటి 4-5 రోజులు ఆ పిల్లల్ని తోసి తోసి కొట్టి పంపించాలి. వెళ్ళరు, ఏడ్చిగానే ఇచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి అక్కడ పిల్లలతోటి చుట్టుముట్టు పిల్లలతోటి స్నేహాలు వస్తాయి. ఇంకా ఆ తర్వాత ఇరే వాళ్ళ ఇంట్లో ఏదో బంధువులు వచ్చారు, బడి మానేయరా అంటే మానేయడు, బడి మానేయడు. ఇంకా అసలు ఇంకా బడి ఇంకా 10 నిమిషాలు ఉందనగానే సంచేద్దా సద్ది, ఎంత బరువు ఉంటాయండి అవన్నీ. ఆ భుజాన్ని వేసేసుకుని అలాగ మోసేసుకుంటూ పిల్లలు ఎంతో ఉత్సాహంతో బడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ఒక ప్రీతి నిర్మాణం అవుతుంది. ఆ ప్రీతి వచ్చేసిందంటే, పిల్లాడికి చదువు మీద ప్రీతి వచ్చేసిందంటే ఇంకా వాటిని వాడి చదువు చూసుకోక్కర్లేదు. మనం వెనకాలండి పోరక్కర్లేదు, చదువు చదువు అని పోరక్కర్లేదు, వాడే చదివేసుకుంటాడు. ఆ రకంగా మనస్సుకి ఆ ప్రీతిని నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఆరంభ దశలో మరి ఈ పాటలన్నీ పడి, ఆ పాటలేం కాదు నిజానికి, మొత్తానికి ఈ సాధన అంతా చేసుకోవాలి. చేసుకుని మనస్సుకి ఆ రకమైనటువంటి తర్ఫీదు మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రీతితోటి ధ్యానము, ధ్యానం టైం అవుతుందంటే మిగతా పనులన్నిటి మీద రుచి పోతుంది, ఆ ధ్యానం మీదే రుచి ఉంటుంది. ఆ రకంగా ధ్యానాన్ని చేయటం బాగా అభ్యాసం చేయాలి. సతతం ప్రతిరోజు చేయాలి. మిగతా పనులు మానేసినా ఇది చేయ, ఇది మానేయకూడదు. రైల్లో వెళ్తూ ఉంటాం, రైల్లో వెళ్తుంటే ఈ కబుర్లో ఆ కబుర్లో ఎంతసేపు కబుర్లు చెప్పడం, ఆ కబుర్లు మానేసి అక్కడే ఇలా కళ్ళు మూసుకుని కూర్చోడం. కూర్చుని
పరిస్థితి అంత పెర్ఫెక్ట్గా ఇంట్లో పూజ రూమ్లో కూర్చొని చేసినంత పెర్ఫెక్ట్గా లేకున్నా ఆ ఉన్న దాంట్లోనే మనస్సును చక్కగా ఏకాగ్రం చేసి ధ్యానం చేసి ప్రయత్నం చేయాలి. ధ్యానాన్ని ఏ రోజు మానేయకూడదు. నన్ను అడిగితే ఏ పూట కూడా మానేయకూడదు. రెండు పూటలు ఉదయం సాయంకాలం రెండుసార్లు భోజనం చేస్తాం కదా, మూడుసార్లు చేస్తున్నాం నిజానికి. బ్రేక్ఫాస్ట్ కూడా కలుపుకుంటే మూడుసార్లు అయింది. బ్రేక్ఫాస్ట్ పెద్ద విషయం కాదు, లైట్గా బ్రెడ్ ముక్క ఏదో తినేసి ఊపుకున్నారనుకోండి. రెండుసార్లు భోజనం చేస్తున్నాం కాబట్టి రెండుసార్లు ధ్యానం. ఉదయం ధ్యానం ఎప్పుడంటే సూర్యోదయానికి ముందు కానీ లేకపోతే సూర్యోదయమైన కొద్దిసేపటికి కానీ పూర్తి చేసేయాలి ధ్యానం. ఎందుకంటే మీరు మనస్సు నిద్ర లేచినప్పుడు మనస్సు కొంతవరకు ప్రసన్నంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాసనలు ఉంటాయే అవన్నీ ఇంకా పూర్తిగా వికసించకుండా లోపల అణిగి ఉంటాయి. ఆ టైంలో ధ్యానం చేస్తే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. కొంచెం ఆలస్యం అయ్యేప్పటికీ ఇంట్లో పిల్లలు అందులో ఏం చేస్తారనుకోండి, తల్లికి ఇంకా ధ్యానం చేసుకునేందుకు అవకాశం ఉండదు. వీడు ఆఫీస్కి వెళ్ళి టైం వచ్చిందనుకోండి, ఇంకా ధ్యానం ఏం చేస్తుంది. కాబట్టి ఆ వాసనలన్నీ బాగా వికాసం చెందే సమయానికి వీడి ధ్యానం పూర్తి చేసేసుకోవాలి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 7 అంటే లేటే 6:30 అయ్యేప్పటికి వీటి ధ్యానం పూర్తయిపోవాలి ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా. సాయంకాలం ఈ టైము ధ్యానానికి అనుకో, ఈ టైం అంటే 7:30 లోపు ధ్యానం చేసుకుంటే బాగుంది. క్లాసుకు వస్తే క్లాసు ధ్యానం వంటిదే. ఇప్పుడు మీరు క్లాసులో కూర్చున్నారంటే ఇది ఒక ధ్యానం. మనస్సు సంసార విషయాల్లో పరిభ్రమించటం లేదు, కేవలము ధ్యానము గీతా శ్లోకము దాని మీదనే మనస్సు మీరు ఏకాగ్రం చేయగలుగుతున్నారు. ఇది కూడా ధ్యానమే. ఆ తర్వాత ఒక డిసిప్లిన్ రూపంగా చేసే ధ్యానం కూడా మీరు ఏదో టైంలో చేసుకోవాలి. తర్వాత ధ్యానము ఇంకా చేసే తేలిక పద్ధతి ఏమిటంటే నిద్రపోయే ముందు లాస్ట్ యాక్ట్, మీరు చేసే ఆఖరి పని ధ్యానము. అది చాలా తక్కువ సమయం ఉన్నా పర్వాలేదు. నిద్ర 10:30 నిద్రపోయారనుకోండి, ఒక 3-4 నిమిషాలు ధ్యానం చేసేసి ఆ తర్వాత పడుకోండి. ఇంకా మళ్ళీ ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ టీవీ ఆన్ చేయకూడదు. ఇంకా ఆ పూటకి అయిపోయింది, పనులన్నీ అయిపోతాయి. ఆఖరి పని ధ్యానం. ఇంక ధ్యానం చేసేడు అయిపోయిన వెంటనే పడుకోవడమే. పడుకుని ఇంకా అదే ధ్యానాన్ని కొనసాగించేస్తే నిద్ర పట్టేస్తుంది. నిద్ర లేచిన తర్వాత చేసే మొట్టమొదటి పని ధ్యానం. కొంతమంది నిద్ర లేస్తూనే టీత్ అవుతారు. నిద్ర లేవగానే ఫస్ట్ థింగ్ పడుకోకూడదు, టీత్ అవుతారు. మంచం మీద అలాగా పడుకుంటారు, నిద్ర తెలివొస్తుంది. తెలివి రాగానే ఆ పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ కొడతాడు, ఆ బెల్ నొక్కుతాడు. ఇంకా మత్తులో ఉండగానే బెల్ నొక్కుతాడు. బెల్ నొక్కగానే అలాగే పడుకుని ఉంటాడు. ఈ లోపల వాడు తీసుకొస్తాడు, సాప్ చాయ్ ఆగా అంటాడు. అంటే వీడు జాగ్రత్తగా లేస్తాడు, లేచి కళ్ళు కొంచెం తెరిచి కూర్చుంటాడు, వాడి చేతిలో చాయ్ ఆ చాయ్ తాగు. కాబట్టి ఫస్ట్ నిద్ర లేస్తూనే మొట్టమొదటి పని ఏమిటంటే చాయ్ తాగడం. అలా ఉండకూడదు. నిద్ర లేస్తూనే మొట్టమొదటి పని ఏమిటంటే ధ్యానం. పళ్ళు తోముకోవడం కూడా కాదు, పళ్ళు తోముకోవడం సగ తర్వాత పనే, ముందు ధ్యానం చేసేయటం. అది కూడా తక్కువ సమయమే, 2-3 నిమిషాలు ధ్యానం చేస్తే సరిపడుతుంది. ఆ విధంగా ఉదయం పూట సాయంకాలం పూట ధ్యానము, పడుకునే ముందు నిద్ర లేచిన తర్వాత అల్పమైన ధ్యానం. దేవుడికి సహస్రనామ పూజ, అష్టోత్తర పూజ, చిన్న పూజ అంటారు చూసారా. ఆ విధంగా పెద్ద ధ్యానము, చిన్న ధ్యానము. ఈ విధంగా రోజు ప్రతిరోజు కూడా ధ్యానం అనే అంశాన్ని విడిచిపెట్టకుండా చెయ్యాలి. దీన్ని సతతం అంట. యోగీ యుంజీత సతతం ఆత్మానం. ఇది అంతరంగము. ఇప్పుడు నేను చెప్పింది చూసారా, ఇది అంతరంగము, ధ్యానంలో లోతైన విషయం. అయితే ధ్యానం చేసేప్పుడు ఎలాగా చుట్టుముట్టు ఎలా ఉండాలి, పరిస్థితులు ఎటువంటి ఉండాలి అన్నవి చెప్తారు. అలాంటిది చెప్పినప్పుడు అది బహిరంగము అని మీరు గమనించాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే రహస్య స్థిత అంటాడు. చాలామంది అనుకుంటారు శ్రీకృష్ణుడు అంటే ఏదో కోలాటం చేస్తాడు, ఇచ్చేస్తాడు, వచ్చేస్తాడు. ఆయన చెప్పింది చూస్తే ఆయన ధ్యానంలో పండిపోయిన వాడని అనిపిస్తుంది. చాలా బాగా ధ్యానాన్ని గురించి కొన్ని శ్లోకాలు ఎంతో అందంగా చెప్తారు గీతలు. ఎనీవే, సో రహస్య అంటే రహస్యము అని కాదు, ఏకాంతము అని అర్థం. రహస్యంగా అంటే దాముకోవడం అని అర్థం అనుకున్నారు, వాళ్ళకి తెలియకుండా.
దాగుకోవడం అని కాదు, ఏకాంతమునందు స్థిత ఉన్నవాడు. ఏకాంతంలో ఉండాలి అంటే ఏమిటి చూడండి, ఒక సామెత ఒకటి ఉంది సంస్కృతం సామెత, ఏకస్తపో ద్విరధ్యాయి అని. మీరు చదువుకోవాలనుకుంటే మీకంటే ఎక్కువ బుద్ధిమంతుడు బాగా చదువుకునేవాడు అయిన విద్యార్థిని ఒకరిని చూసుకుని వాడితో కంబైన్డ్ స్టడీస్ పెట్టుకోవాలి. కంబైన్డ్ స్టడీస్ అంటారు, కలిసి చదువుకోవాలి, చదువుకోవడం కలిసి చదువుకోవాలి. అదే ధ్యానం చేయాలనుకోండి, కలిసి ధ్యానం చేయడం అనేది ఏముండదు, కలిసి ధ్యానం చేయకూడదు. రేపొద్దున 6 కల్లా మీ ఇంటికి వస్తానరా, మన ఇద్దరం కలిసి ధ్యానం చేద్దామని అలాగ మొదలెట్టకూడదు. కలిసి ధ్యానం చేస్తే ధ్యానం చేసింది ఏముండదు, ఇద్దరు కలుసుకోవడమే ఉంటుంది, కబుర్లు ఆడటమే ఉంటుంది, ధ్యానమే ఉండదు. ఊరికే కొంతసేపు ఇలా ధ్యానం చేస్తున్నారనుకోండి, ఇద్దరు కలిశారు, 6 అయ్యేప్పటికి వచ్చేస్తాను మీ ఇంటికి, మనం ధ్యానం చేద్దాము అని అన్నారనుకోండి, సరే వెళ్తాము, ఆ 6 అయ్యేప్పటికి కరెక్ట్గా వెళ్తాము, ఆ సరే చేలో బయట కూర్చుంటారు, అడుగు మూసుకుని ధ్యానం చేస్తుంటారు. 2 నిమిషాలు అయిన తర్వాత ఎలా నా మనస్సు నిలబట్టలేదు, నీ మనస్సు ఎలా ఉంది అని అడుగుతాడు ఈయన పక్క. ఆయన అంటాడు నా మనస్సు కూడా నిలబట్టలేదు, అయినా సరే డిస్టర్బ్ చేయకు, మన నోరు మూసుకుని ధ్యానం చెయ్యి అని అంటాడు అని వాడు అంటాడు. ఇలా ఉంటుంది కాబట్టి ధ్యానము కలిసి చేసేది కాదు. కొంతమంది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వేదాంత క్లాసులకు వస్తూ ఉంటారు, మంచిది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేదాంత క్లాసుకు వస్తే అది ఐడియల్ సిచ్యువేషన్. ఎందుకంటే భర్త వెళ్తున్నాడని భార్య నీకు అస్తమానం వేదాంతమే అని ఇంటి దగ్గర పోరు పెట్టారనుకోండి, అప్పుడు వీడు వేదాంత క్లాస్ నుంచి జారిపోయే ప్రమాదం. అలా కాకుండా చాలాసార్లు ఏమవుతుందంటే భర్తకు అక్కర్లేదు ఏ వేదాంతం, ఆయనకి డబ్బును మరొకటి భోగాలు తప్ప వేదాంతం అక్కర్లేదు, భార్యకి వేదాంతం కావాలి. అప్పుడు ఈవిడ వేదాంతానికి వెళ్ళింది అనుకోండి క్లాస్కి, భర్త ఏమంటాడు, ఏమిటి కాఫీ లేదు టీ లేదు భోజనం లేదు, నేను ఇంటికి వస్తే నువ్వు ఉండవు, ఎప్పుడు క్లాస్కి పోతావు, ఏమిటి క్లాస్ ఏమిటి అని ఆయన చికాకు పడతాడు. కాబట్టి భార్యాభర్త కలిసి వేదాంతానికి వస్తే చాలా ఆదర్శంగా బాగుంటుంది, కానీ అలా ఉండదు. సాధారణంగా భార్య వచ్చిన చోడు భర్త రాడు, భర్త వచ్చిన చోడు భార్య రాడు, అది లెక్కది. కలిసి వచ్చేవాళ్ళు ఏమో కొద్దిగా ఉంటారు, అంతవరకు బాగుంది. క్లాస్ అటెండ్ అవ్వడం వరకు, భార్యాభర్త కలిసి అటెండ్ అవ్వడం వరకు బాగానే ఉంది. ధ్యానం మాత్రం కలిసి చేయడం కుదరదు. భార్యాభర్త మాటే నేను చెప్తున్నా, భార్యాభర్త కూడా ధ్యానం చేయడం దగ్గరికి వచ్చేప్పటికి ఎవళ్ళ ధ్యానం వాళ్లే, అంతేగాని కూడ పలుక్కుని మన ఇద్దరం కలిసి ధ్యానం చేద్దామని ఏమి ఉండదు. వాళ్ళ టైములు కలవక్కర్లేదు, కలవవు కూడా. ఎవళ్ళ టైం వాళ్ళది, ఎవళ్ళ ప్లేస్ వాళ్ళది. కాబట్టి ధ్యానము అంటే ఏకాంతమునందు ధ్యానము చెయ్యాలి. అసలు మీకు మనస్సు ఏకాగ్రం కావాలి, ఆందోళన అలజడి తగ్గాలి అంటే ఏకాంత వాసము చాలా తప్పనిసరి కండిషన్. ఏకాంతంగా ఉండడం అభ్యాసం చేసుకోవాలి. మరి ఏకాంతంలో ఉంటే మరి నాకు బోరు కొడుతుంది కదా ఇలాగని అడిగారు అనుకోండి, బోరు కొడుతుందని మీరు అన్నారంటే మీకు ధ్యానం చేసే యోగ్యత లేదని అర్థం, ఇంకా మీకు క్వాలిఫికేషన్ సరిపడలేదనమాట. ఎవరితోటో ముచ్చట్లాడితేనే కానీ మనకి తోచదు కాలక్షేపం కాదు అని అనుకోకూడదు. అసలు ముచ్చట్లనేది అసలు వద్దే వద్దు, ఎంత అవసరమో అంతే మాట్లాడుకోవాలి. ఈ ముచ్చట్లు ఆడడం అన్నది సరికాదు. తర్వాత ఏకాంతంలో ఉండాలి. మనం ఇంకొకళ్ళ టైం వృధా చేయకూడదు, ఇంకొకళ్ళని మన టైంలో వృధా చేయనివ్వకూడదు. ఎంత పని, పని పూర్తి చేసుకోవటం, ప్రేమగా మనం ఇవ్వాల్సింది చేయటం, మనం తీసుకోవాల్సింది తీసుకోవటం, ఆశీర్వచనం చేయటం, మూవ్ అవుతూ ఉండటం మనం. అంతేగాని ఆ వెళ్ళేం చేస్తావు రా కూర్చోని కబుర్లు చెప్తూ కూర్చున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏవో అనవసరపు కబుర్లన్నీ వస్తాయి. దాంతో ఈ వాసన అంటారు చూసారా, ఈ మనస్సులో వాసనలు ఉంటాయి, అవి పెరుగుతాయి తప్పిస్తే తగ్గవు. కాబట్టి ఏకాంత వాసము చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఇంకా అనేక కండిషన్స్ చెప్తాడు. ఇక్కడ టీకాకారుడు నా దగ్గర శంకరానంది అని ఒక సంస్కృత టీకా ఉన్నది, చాలా హై స్టాండర్డ్ మంచి టీకా. ఆయన ఇంకో కండిషన్ పొంది పెట్టాడు, లఘు భోజనాది అంటాడు. భోజనం లఘువుగా ఉండాలి, అంటే తేలికైన ఆహారం తీసుకోవాలి. అంటే చూడండి, మీరు హెవీగా డిన్నర్ పార్టీలో భోజనం చేశారనుకోండి, ధ్యానాన్ని కూర్చున్నారనుకోండి, మనస్సు ఏకాగ్రం అవ్వదు. తినే ఆహారానికి మనస్సు మీద చాలా బలమైన ప్రభావం ఉంటుంది, మీరు గమనించి చూడండి. కాబట్టి లఘు భోజనము, తేలికైన భోజనము, సాత్విక ఆహారము, పరిమితంగా తినడము, అలా చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఓవైపు, ఇంకోవైపు మనస్సుకి ధ్యానం చక్కగా కుదురుతుంది.
కాబట్టి లఘు భోజనం అన్నది చాలా ముఖ్యమైన విషయం. మన పెద్దలు రాత్రం లఘు భోజనం అనేవారు. రాత్రి ఎప్పుడు కూడా ఏదైనా ఒక పిసర్ కొంచెం పండగ వాతావరణంలో ఏదో స్వీట్ అనేదని దావత్లాగా భోజనం చేస్తే అది మధ్యాహ్నమే ఉండాలి, కానీ రాత్రి ఉండకూడదు. అలా యోగం అంటే అది. కానీ మీరు సమాజాన్ని చూస్తే మధ్యాహ్నం ఏం తింటారో ఏం తినరో, కానీ రాత్రి మాత్రం హెవీ ఫుడ్ తింటారు. తర్వాత భోజనం దగ్గరికి వచ్చేప్పటికి వ్యవసాయ భోజనం టాపిక్ వచ్చింది కాబట్టి అంటున్నా, అక్కడ కృష్ణుడు ఏమనలేదు దాని గురించి. వాస్తవంలో రాత్రి లేటుగా భోజనం చేయకూడదు. ఎర్లీ మీల్స్ అండ్ ఎర్లీ బెడ్ అండ్ ఎర్లీ రైస్ అన్నీ ఎర్లీ ఉండాలి. ఈ లేట్ అన్నది సరికాదు. ఎర్లీ అంటే ఏమిటి, రాత్రి 8 అంటే ఆలస్యం కింద లెక్క. 8 అయిందంటే ఆలస్యం అయినట్టు లెక్క. 7:30 అయ్యేప్పటికీ అది భోజనం అయిపోవాలి, లేకపోతే అయిపోతూ ఉండాలి. అలా ఉండాలి. 8 అయ్యేప్పటికి ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం మిగిలి ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది, మీరు పడుకునే టైం 10 అయ్యేప్పటికీ మీకు అప్పుడే ఆ చక్కగా జీర్ణం బాగా అయి ఉంటుంది. ఎందుకంటే మీకు రహస్యం చెప్తా, వైద్య శాస్త్ర రహస్యం, మీరు ఎవరినైనా డాక్టర్లను అడిగి చూడండి. మీరు ఒకసారి నిద్రపోయిన తర్వాత ఈ జీర్ణశక్తి బాగా తగ్గిపోతుంది, అరగడ అరుగుదల బాగా తగ్గిపోతుంది. మళ్ళీ నిద్ర లేచాకనే ఆహారం పచనం అవుతుంది, తెలివిగా ఉన్నప్పుడే ఆహారం పచనం అవుతుంది. కాబట్టి జీర్ణం అవ్వాలి, తిన్న ఆహారం చక్కగా జీర్ణమై ఆ పుష్టి మనకి కలగాలి. తర్వాత స్టమక్ అది కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్నట్లయితే చక్కగా రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల సేపు మనం తెలివిగా ఉండి ఇట్లా ఉండాలి. అంటే రాత్రి 10 భోజనం చేసి 12 కబుర్లు చెప్తా ఉంటే మొన్నటి పొద్దున్న ధ్యానం పోతుంది. కాబట్టి 10 పడుకోవడము అని టార్గెట్ పెట్టుకుంటే 8 అయ్యేప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం అయిపోవాలి. తర్వాత భోజనం అయిపోయిన తర్వాత మనం ఓ పని చేయాలి, అదేమిటంటే దంతధావనం చేసేసుకో, పళ్ళుతో వేసి కూర్చోవాలి. లేకపోతే పడుకోబోయే ముందు పళ్ళుతో ఉన్న అన్నాం అనుకోండి, ఈ లోపల స్నాక్స్ అని మరొకటని వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే భోజనం అవగానే పళ్ళుతో వేసుకుంటాను, పళ్ళుతో కూర్చుంటాను. కూర్చుంటే ఎవరో వచ్చే స్వామీజీ ఈ స్వీట్ అంటే అమ్మ చాలా సంతోషం, ఏదో ఆ స్వీట్ నాకు ఇచ్చేయండి, పొట్లం ఇచ్చేసేయండి అని ఆ పొట్లం తీసుకుని నేను లోపల పెట్టుకుంటాను. మళ్ళీ మొన్నడే అది ఇంక ఇప్పుడు తినడానికి లేదు స్వామీజీ, మీరు ఇప్పుడే తినాలంటే ఇంక ఇప్పుడు తినడానికి లేదు, ఎలా తింటాను, పళ్ళుతో వేసుకున్నా కదా. అంటే ఇంక 2 పడుతూ పోవాలి. కాబట్టి ఇలాంటి ట్రిక్కులన్నీ పెట్టుకుని 8 అయిందంటే ఇంకా బంద్. నార్మల్గా ఎప్పుడైనా ఏదో సందర్భం అనేది ప్రతిదానికి ఉంటుంది, ఒక్కొక్కప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది, దాని గురించి పెద్ద విషయం కాదు. నిత్యకృత్యం ఈ విధంగా ఉండాలి. లఘు భోజనం అన్నది చాలా ఇంపార్టెంట్. సో లఘు భోజనం, మౌనం, ఇంకా మౌనం కూడా అంటాడు. అంటే ముచ్చట్లు తక్కువ ఉండాలి, అవసరం ఎంతవరకు అంత. ఊరికే ఇంకా అదే పనిగా టేప్ రికార్డర్ని ఆన్ చేసి, ఓహో నేను దీని సంగతి మర్చిపోయాను చూసారా, టేప్ రికార్డర్ అన్నప్పుడు గుర్తుకొచ్చింది. సో టేప్ రికార్డర్ ఆన్ చేస్తే అలా వాగుతూ ఉంటుంది, అలా ఉండకూడదు. రికార్డ్ ఆన్ చేసినట్టు ఉండకూడదు, కరెక్ట్గా ఎంత అవసరమో అంత మాట్లాడాలి. అది అలా అలా ఉన్నట్లయితే మనస్సు చాలా చక్కటి ఏకాగ్రత మీకు దొరుకుతుంది. రోజు మొత్తం మీద తక్కువ మాట్లాడిన వాడికి ధ్యాన సమయంలో ఏకాగ్రత బాగా లభిస్తుంది. అవసరమైంది మాట్లాడాలి, నేను అవసరమైంది ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి వాళ్ళకి మనం మాట్లాడాలి. సో ఈ విధంగా మనస్సు ప్రసన్నంగా ఉండాలి. ఇప్పుడు బాగా కలిగిపోయి బురదైపోయిన నీటిని శుభ్రం చేయటం కష్టం, కొంచెమే కదలిక ఉండి కొంచెమే ఇంప్యూరిటీస్ ఉన్న నీటిని శుభ్రం చేయటం తేలిక. కాబట్టి ఆ చిత్త ప్రసాదము అని అంటారు, అంటే మనస్సు యొక్క ప్రసన్నతని మనం కాపాడుకోవాలి. కాబట్టి రహస్య స్థిత ఏకాంతంలో ఉండటం అన్నది అభ్యాసం చేయాలి. ఏకాంతవాసాన్ని ప్రేమించటము, ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయటము అన్నది సాధకుల యొక్క ప్రధాన లక్షణం, సాధనలో ప్రధానమైనటువంటి భాగం. అదొకటి గమనించాలి. వెంటనే వచ్చేసింది రహస్య స్థిత ఏకాకీ, ఏకాకి ఏక ఏవ అనర్థం. ఏకాకి అంటే ఒక్కడు మాత్రమే. లోకంలో ఏకాకి అనే పదాన్ని ఒక రకమైన
వెటకారంగా వాడతారు. అలా వాడకూడదండి, చాలా తప్పు. ఎందుకంటే ఏకాకి అని శ్రీకృష్ణుడు సాధకుడి గురించి అంటున్నాడు కాబట్టి వెటకారంగా వాడకూడదు. వాడేవాళ్ళు వాడతారు తెలియక. మనం ఎప్పుడూ కూడా ఏకాకి అంటే ఓ ఆయన ఏకాకిగా ఆకులు అనాలి, కానీ వాడేదో ఏదో పలుకాకులు అన్నట్టుగా అలా అనుకోకూడదు. సో ఏకాకి అంటే ఏక ఏవా, అలా ఏకాంతంలో ఉండాలి, అది అభ్యాసం చేయాలి. అసలు ఏకాంతంలో మనస్సుకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కూడా అది ధ్యానానికి బాగా దగ్గర. ధ్యానానికిను ఏకాంతంగా ఉండడానికి పెద్ద దూరం లేదు. ఏకాంతంగా ఉన్నవాడు కళ్ళు మూసుకుంటే ధ్యానమే, ధ్యానంలో ఉన్నవాడు కళ్ళు తెరిస్తే ఏకాంతం. కాబట్టి ఏకాంతము అనేది ధ్యానమునకు బాగా దగ్గరగా తీసుకెళ్ళిపోయేటువంటి సోపానము. దాన్ని ప్రేమగా అభ్యాసం చేసుకోవాలి. సాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఖాళీగా ఉన్నారనుకోండి, పూర్వం వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు అది తోచదు, ఏదో బోర్ కొడుతుంది. అందుకోసం పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన గోడ అది కొంచెం ఎత్తు తక్కువ కట్టేవారు. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వాటిని పిట్ట గోడ అంటారు. ఆ గోడ ఎత్తు తక్కువ ఉంటుంది. గోడ దగ్గరికి వెళ్ళి అటువైపున అమ్మగారు ఉంటారు, ఏమా ఇవాళ కూర ఏం చేస్తున్నావు, పప్పు ఏం చేస్తున్నావు అని ఆ గోడ అక్రాస్ ది వాల్ ఏవో సంభాషణలు ఉండేవి స్త్రీలకి. పురుషులకు ఉండేవి పురుషులకు ఉంటాయి. సో ఈ విధంగా ఏకాంతము మనకి ఛాన్స్ వచ్చినా కూడా దాన్ని చెడగొట్టుకునేటువంటి సంస్కారం చాలా చెడ్డ సంస్కారం. పక్కింటి వాళ్ళతో ప్రేమగా ఉండాల్సిన అవసరం ఉన్నది, కానీ ప్రేమగా ఉండడం వేరును, వాళ్ళ టైం వేస్ట్ చేసి మన టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు ఇది పాతకాల పద్ధతి. ఇంకా ఆధునిక కాలం ఏమిటి, ఏకాంతంగా ఉన్నారనుకోండి ఏం చేయాలి తోచదు, ఏదో గుర్తుకొస్తుంది, ఎవడో గుర్తుకొస్తుంది, ఎవడో గుర్తుకు రాగానే వాడికి ఫోన్ కొట్టేయటం, ఫోను తిప్పేయటం. తిప్పేస్తే వాడు అక్కడ ఆన్సర్ చేస్తాడు, ఎరా ఏం చేస్తున్నారు అంటే ఏం చేయట్లేదు, వాడు ఏం చేయట్లేదు, వీడు ఏం చేయట్లేదు, ఎందుకు ఫోన్ చేసాడంటే ఆ ఉతుకుంకే ఫోన్ చేశాను, బోర్ కొట్టి ఫోన్ చేశాను, పనేం లేదు, ఊరికే నువ్వు ఎలా ఉన్నావు తెలుసుకుందావు అని ఫోన్ చేశాను. ఫోన్ కలిపిన తర్వాత అప్పుడు ఆలోచించాలి ఎందుకు ఫోన్ చేశామని, అప్పుడు ఆలోచించాలి. అలా ఉండకూడదు. ఆ లక్షణం ఏమిటంటే ఏకాంతవాసాన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాము అని అర్థం. సెల్ ఫోన్ పెట్టుకున్నారనుకోండి, ఇంకా ఇంటి దగ్గర ఉంటే ల్యాండ్ లైన్ ఉంటే ఆ ఫోన్ దగ్గర ఉన్నప్పుడే మీరు మాట్లాడగలుగుతారు. సెల్ ఫోన్ పెట్టుకున్నారనుకోండి ఇంకా మరీ అధ్వాన్నం. అదేమవుతుంది, ఆ సెల్ ఫోను ఎదరవాడు వీళ్ళకి ఫోన్ చేస్తాడు, పనే ఉండదు, ఊరికే ఉత్తుత్తి ఫోన్లు. వీడేమో ఇంకొకటికి ఫోన్ చేస్తాడు, ఏమీ తోచలేదు అనుకోండి, బస్సు స్టాండ్ దగ్గర నిలబడ్డారు, బస్సు రావడానికి టైం లేదు, ఇంకా టైం ఉంది, బస్సు రాలేదు, ఏం చేయడం, సెల్ ఫోన్ నొక్కి. సెల్ ఫోన్లో కూడా ఇంట్లో ఏవో కొన్ని సాఫ్ట్వేర్లు పెడతాయి, అంటే ఏమిటి, మీరు మొత్తం నెంబర్లు అన్నీ నొక్కర్లేదు, ఆ మనిషి పేరు ఉంటుంది, ఆ పేరు దగ్గర ఒక్కసారి నొక్కితే చాలు వాడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇదొతే మొత్తం నెంబర్లన్నీ నొక్కాలంటే కొంచెం ఆలస్యం. అంటే ముందే ఆ పేర్లన్నీ దాంట్లో పెట్టేసి కూర్చుంటే, ఆ సుబ్బారావు అనే పేరు ఉందనుకోండి, ఆ సుబ్బారావు అనే పేరు దగ్గర రాగానే ఒక్కసారి నొక్కితే చాలు, ఒక్కసారి వన్ బటన్ నొక్కేస్తే సుబ్బారావుకి వెళ్ళిపోతుంది కనెక్షన్, మాట్లాడేస్తాం. ఈ రకంగా ఈ కంపెనీలు, టెలిఫోన్ కంపెనీలు కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందంటే, మీరు ఇంకా ఎక్కువ మాట్లాడండి, ఎక్కువ మాట్లాడండి అన్నట్టుగా ఉంటుంది అడ్వర్టైజ్మెంట్. మేము ధర తగ్గించాం కాబట్టి ఎక్కువ మాట్లాడండి. ఈ టెలిఫోన్ కంపెనీలు బాగా పెరిగిన తర్వాత జనాలు మాట్లాడే సందర్భాలు ఎక్కువైపోయాయి. మీరు ఆలోచించండి, ఈ మాట్లాడడం ఎక్కువైపోయిన తర్వాత కలహాలు ఎక్కువైపోయాయి. మాట్లాడడం తగ్గితే